ఈ వీడియోలో మనం క్రీమ్ అండ్ పౌడర్ బ్లష్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ నేనైతే క్రీమ్ బ్లష్ని తీసుకుంటున్నాను. క్రీమ్ బ్లష్ని మనం ఫింగర్తో లేదా బ్లెండర్తో అయితే బ్లెండ్ చేసుకుంటాము. ఇది న్యాచురల్ ఫినిష్ని అయితే ఇస్తుంది. డైలీ మేకప్స్కి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. క్రీమ్ బ్లషెస్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే క్రీమ్ బ్లష్ అనేది హైడ్రేషన్ ఇస్తుంది. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. తర్వాత నేను పౌడర్ బ్లష్ని తీసుకుంటున్నాను. పౌడర్ బ్లష్ని మనము బ్రష్తో అప్లై చేసుకుంటాము. మనకి ఎంత కలర్ కావాలంటే అంత మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. పౌడర్ బ్లషెస్ అనేది మనకి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. సో ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. మీరు మీ స్కిన్ టైప్ని బేస్ చేసుకొని ఇలా బ్లషెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫినిషెస్ని బేస్ చేసుకొని కూడా మీరు బ్లషెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. ఫాలో ఫర్ మోర్.